హిమాచల్ ప్రదేశ్ లో ఊహించినదే జరిగిందే అధికారంలో ఉన్న బీజేపీని తప్పించి ప్రతిపక్షంలోని కాంగ్రెస్ కు పట్టం కట్టారు జనం ఇక ముఖ్యమంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టాలనే దానిపై కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ ఇవాళ సిమ్లాలో జరిగే సమావేశంలో సీఎం అభ్యర్థిపై స్పష్టత రానుంది అరవై ఎనిమిది సీట్లకు గాను సాధించిన హస్తం ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది ముఖ్యమంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టాలనే దానిపై కసరత్తు ప్రారంభించింది హిమాచల్ ప్రదేశ్లో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారిపోతుంది ఇలా ముప్పై ఏళ్లుగా జరుగుతోంది అయితే దీన్ని బ్రేక్ చేయాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది కానీ అవేవీ ఫలించలేదు చివరికి కమలనాథుల నుంచి అధికారం చేజారి కాంగ్రెస్ చేతికొచ్చింది రెండు వేల పదిహేడులో నలభై నాలుగు సీట్లు సాధించిన బీజేపీ ఈసారి ఇరవై ఐదు స్థానాలకు పడిపోయింది మరోవైపు గత ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం సాధించింది హిమాచల్లో ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు ప్రారంభించిన కాంగ్రెస్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఇవాళ సమావేశం కానుంది తొలుత చండీగఢ్లో ఈ సమావేశం నిర్వహించాలనుకున్నారు అయితే స్పష్టమైన మెజార్టీ రావడంతో సిమ్లాలోనే భేటీ కావాలని నిర్ణయించింది కాంగ్రెస్ రాజీవ్ భవన్లో పార్టీ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ సీనియర్ నేత హుడా అబ్జర్వర్లుగా హాజరవుతారు ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని నియమించే అధికారాన్ని అధినాయకత్వానికి కట్టబెడుతూ తీర్మానం చేయనున్నారు సమావేశం తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత రానుంది